ఓం నమః శివాయ. ఈరోజు పంచాంగము మరియు లక్ష్మీ ప్రాప్తి కొరకు చతుర్వేదాలు పురాణ ఇతిహాసాలు భగవద్గీత ఆధారాలతో యజ్ఞ యాగాలు చేసినంత ఫలితాలను ఇచ్చే సులభమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. నవంబర్ 5, 2020 గురువారం శ్రీ శార్వారి నామ సంవత్సరం దక్షిణాయనం నిజ ఆశ్వీజ మాసం కృష్ణపక్షం శరత్ ఋతువు తిథి పంచమి గురువారం రాత్రి 2:31 వరకు తదుపరి షష్ఠి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 3:56 వరకు తదుపరి పునర్వసు నక్షత్రం యోగం శివయోగం ఉదయం 6:57 వరకు తదుపరి సిద్ధయోగం కరణం కౌలవ కరణం సాయంత్రం 5:59 వరకు తదుపరి తైతుల కరణం అమృత గడియలు సాయంత్రం 5:37 నుండి 7:20 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:52 నుండి 10:38 వరకు తిరిగి మధ్యాహ్నం 2:26 నుండి 3:12 వరకు వర్జ్యం ఉదయం 11:34 నుండి 1:17 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు యమగండకాలం సాయంత్రం 6:00 నుండి 7:30 వరకు ఈరోజు సూర్యోదయం 6:06 సూర్య అస్తమయం 5:36 ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారికి అలాగే కు కం జ్ఞ చ ఈ అక్షరాల్లో పేరులో మొదటి అక్షరంతో ఉన్నవారికి లక్ష్మీ ప్రాప్తి కొరకు ఆచరించవలసిన సులభమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రేపు అనగా 6 నవంబర్ 2020 శుక్రవారం ఉదయం 6:00 నుండి 8:00 మధ్య వ్యవధిలో గృహంలో పూజా మందిరం దగ్గర శివపరివారం చిత్రపటానికి కానీ లేదా దుర్గాదేవి చిత్రపటానికి కానీ సన్నజాజుల పూలమాలను సమర్పించి ఆవు నేతితో దీపారాధన చేయాలి. 5 ఒత్తులతో 5 దీపాలు వెలిగే విధంగా ఉండాలి. తరువాత అమ్మవారి యందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో శ్రద్ధ వహించి ముందుగా ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించాలి. ఓం శివాయ గురువే నమః, ఓం శివాయ గురువే నమః, ఓం శివాయ గురువే నమః. తరువాత ఈ మంత్రాన్ని 27 సార్లు పఠించాలి. ఓం దుర్గాయై నమః, ఓం దుర్గాయై నమః, ఓం దుర్గాయై నమః. ఆ తరువాత కూడా ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఓం దారిద్ర్య సమన్యై నమః, ఓం దారిద్ర్య సమన్యై నమః, ఓం దారిద్ర్య సమన్యై నమః. తరువాత అమ్మవారికి దానిమ్మకాయ వలసిన గింజలను అరటి పండ్లు నివేదించి అమ్మవారికి కర్పూర హారతి ఇవ్వటం వలన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కృపా కరుణా కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ రేపటి వీడియోలో పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారికి లక్ష్మీ ప్రాప్తి కొరకు ఆచరించవలసిన సులభమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.